నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సరీశ్వర దీక్షావర్యులు, ఆధ్యాత్మికవేత్త జ్యోతిష బ్రహ్మ, వినూత్న శిరోమణి బిరుదాంకితులు, 40 సంవత్సరాలకు పైగా ఆస్ట్రాలజీలో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. గురుగారిని అడిగి చైత్ర పౌర్ణమి నుండి చైత్ర అమావాస్య వరకు, అనగా 27/4/2021 మంగళవారం నుండి 11/5/2021 మంగళవారం వరకు, ముఖ్యంగా వసంత ఋతువుని అనుసరించి మన ద్వాదశ రాశుల వారి నిత్య జీవన సరళిలో శుభ పరిణామములు జరుగుటకై ఎలాంటి పరిహార మార్గములు పాటించవలను అనే అంశములు గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మన ద్వాదశ రాశుల వారికి కూడా గ్రహ గమనమును అనుసరించి ఏ విధంగా ఉండబోతోంది ఈ శుభ రోజులలో భక్తుల కోసమై వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది వివరించగలరా? అమ్మ, నువ్వు అడిగినట్టుగా వృషభ రాశి ఇని గురించి ఒక కథన మనం పరిశీలంగా కనుక పరిశీలించినప్పుడు, ఈ పక్షం రోజుల్లో ఆ వృషభ రాశిలోనే రాహువు, అలాగే కూడాను 2వ తారీఖు వచ్చేటువంటి వ్యయంలో ఉన్నటువంటి బుధుడు, అంటే ఇక్కడ బాగా తమాషగా ఉంటుంది తల్లి, భక్తులు బాగా గుర్తించుకోవాలని చెప్పేటువంటివి ఊరగా ఏదో ఫలం వచ్చేస్తుంది, మీకు అదైపోతుంది ఇదైపోతుంది కానీ అసలు నేను చెప్పేదంటూ ఉన్నటువంటి విశేషం గమనించండి. వృషభరాశికి ద్వితీయాధిపతి అయినటువంటి వాడు, వృషభరాశికి అద్భుతమైన పంచమాధిపతి విద్యాధిపతి ఆయనే, కుటుంబాధిపతి ఆయనే, కుటుంబాభివృద్ధిని పెంపొందించేవాడు ఆయనే, విజ్ఞానాన్ని పెంపొందించేటువంటి బుధ భగవానుడు కాస్త ఈ వృషభరాశికి మనదాకా కూడా, అంటే 1వ తారీఖు వరకు కూడా వ్యయస్థితిలో ఉండి 2/5 ఆయన 2021లో ఈ వృషభరాశిలో ప్రవేశించాడు. తర్వాత రాశాధిపతి అంటే ఏదోతే వృషభ రాశి అని ఇప్పుడు నేను చెప్తున్నా, రాశికి అధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు కూడా 4వ తారీఖు వరకు కూడా మేషంలో ఉండి ఆ తర్వాత కాస్త ఆయన వృషభంలోకి వచ్చారు. అంటే బుధుడు శుక్రుడు వృషభం రావడం యోగమే. స్వస్థానంలో శుక్రుడు తన యోగం భోగంతో ఎవరినైనా లగ్జరీతోటి, ఆనందంతో, ఐశ్వర్యంతో, ధనకనక వస్తు వాహనములతోటి వారి యొక్క మనసు ఉత్సాహం ఉల్లాస భరితంగా అద్భుతంగా తీసుకుపోవడానికి అవకాశం ఎందుగా దానిగా కనబడుతున్నా, అలాగే కూడాను రాశికి ద్వితీయాధిపతి పంచమాధిపతి అయినటువంటి బుధ భగవానుడు కూడా ఆ రాశి యందు వచ్చినందువలన విజ్ఞానముతోటి, జ్ఞానముతోటి అపారమైన యోగాలు పొందుతానికి అవకాశం ఉన్నా, అక్కడ ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావితం మీద ఈ బుధ శుక్రుల యొక్క స్థితిగతులు ఇబ్బందికరంగా మారుతాయి అనేది మీకు మీరు గ్రహించండి. ఓ నా సర్వభక్తులైనటువంటి సర్వులకు కూడా వృషభరాశి వారికి తెలియజేస్తున్న విషయం ఇది. అందున ఆ రాశికి సప్తమ స్థానములు వృషభములు కేతువు ఉండటం, నవభాగ్యస్థానంలో శని భగవానుడు ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పెడుతుంది. ఎప్పుడైతే రవి శుక్రుడు రాబుతో తోడయ్యారు, ఒక పట్టుదలగా కానీ, ఒక ప్రమోషన్స్ కానీ, ఒక నూతన కరమైనటువంటి విషయాలు ప్రయోగించడం కానీ, ఉద్యోగ ప్రయత్నాల్లో లాభించడం కానీ, వివాహ ప్రయత్నాల్లో లాభించడం కానీ, లేదు ఒక అన్యోన్య దాంపత్య జీవితంలో అనుభవించడంలో కానీ, ఇలాంటి అన్నింటిలో కూడాను ఆ యొక్క రవి శుక్రుడు యొక్క ప్రభావిత ఇబ్బంది వస్తున్నదా ఉన్నా కాదా మీరు మీకు మీరే గ్రహించండి. అలాగే ఆ యొక్క దశమ స్థానములో ఉన్నటువంటి గురుబలం మంచిది. ఇక వృషభ రాశికి గొప్ప విశేషం ఏందయ్యా అని కనుక ఒక్క తల మనం మా యొక్క భక్తుల యొక్క చార్ట్ను ఆలోచించినప్పుడు, చంద్ర ఆధారిత చూసినప్పుడు, రాశికి లాభస్థానంలో ఉన్నటువంటి అధిపతి అయినటువంటి గురువు కాస్త అక్కడ దశమ స్థానంలో ఉన్నది తప్పు కాదు. అంటే దశమ స్థానంలో వృత్తిపరంగా మీరు చేసేదానికి ఏదో ఒక రకంగా మీకు దోహదపడడానికి ఆ యొక్క గురు బలం అనేది మా వృషభ రాశికి ఉంటుందని మనస్ఫూర్తిగా కూడా మనం తెలియజేసి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ సమస్య ఎక్కడ ఉన్నదవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బుధ శుక్ర కేతువు రాహు యొక్క అనుగ్రహం అనేది మా యొక్క సంపూర్ణమైన వృషభ రాశి వారికి ఇప్పుడు అవసరం వస్తుంది ఈ పక్షం రోజుల్లో. కాబట్టి ఈ పక్షం రోజులు వారికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే వారి యొక్క జీవన మార్గములు జరిగే వివాహ, వ్యాపార, వ్యవసాయ, ఆర్థిక, మానసిక, సాంఘిక, విద్య, ఉద్యోగ, సంతాన సౌభాగ్యాలతో పాటు సర్వ కార్యములు సర్వ శుభప్రదంగా, యోగప్రదంగా, జయప్రదంగా, ఆనందప్రదంగా అనుకున్నది, అది అనుకున్నదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీ యొక్క శక్తికి మించి కాకుండా భక్తి ప్రభుత్వంతో ఎవరైతే దీన్ని అనుకున్నట్టుగా చేయగలుగుతారో వారికి 100% కూడా మంచి యోగ్యత కలిగేదానికి ఇది ఒక అవకాశంగా తీసుకోవచ్చు ఈ టైం. ఎప్పుడు తీసుకోవాలి, వాళ్ళు ఏకాగ్రతగా చెప్పినట్టుగా చేయగలిగిన రోజున తీసుకునేదానికి, ఎంతైనా కూడాను కమిబద్ధీకరణగా జరుగుతుందని మనసావాచ కర్మణ నా వృషభ రాశి వారు తెలియజేస్తున్నారు. అందులో వృషభ రాశికి ద్వితీయులు ఉన్న కుజ భగవానుడు యొక్క ప్రభావితం కూడా కాస్త వివాహంలో ఆలస్యం అవడం ఇలాంటివన్నీ వస్తాయి కనుక వీటన్నింటిని సర్దిద్దుకొని సంతోషంగా ఆనందంగా వృషభ రాశి కలిగిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే మహత్తర యోగం భోగం ఐశ్వర్యం ఆనందం ఉండాలి అనేటువంటి సత్సంకల్పంతో చిన్న ఉపాయం చెప్పేస్తున్నాను. ఇది ఆ యొక్క పండ్లు
ఏవైనా పని ఏ పండు అనేది మీకు అక్కడ ఉన్న అవకాశ సందర్భ సమయాన్ని బట్టి ఆ పనులని సూర్యభగవత్ చూపించి ఎవరైనా కూడా ఆకలిగా ఉండేటువంటి వాళ్ళని కనుక చూసి ఇవ్వడం కానివ్వండి, లేదా జంతువులు ఆవు కానివ్వండి మేక కానివ్వండి ఏదున్నా పర్వాలేదండి, జంతు రూపంలో కానివ్వండి అవి కూడా మీకు అందుబాటు లేకపోతే ముక్కలు చేసే పక్షులకు కానివ్వండి వేయడం జరిగింది. ఈ వృషభ రాశి వారికి కూడాను అద్భుతమైన యోగంగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా రాశివారిని ఆస్వాదిస్తున్నా. శుభం. గురుగారు, మీరు చెప్పిన ఈ పరిహారములు ఎవరైనా పాటించవచ్చంటారా? అంటే స్త్రీలు పురుషులు చిన్నలు పెద్దలు ఇలా ఎవరైనా పాటించవచ్చా? ఏమైనా నియమ నిబంధనలు ఉంటాయంటారా గురువుగారు? దాని గురించి భక్తులకై వివరించగలరా గురువుగారు? చక్కని ప్రశ్నని అడగడం జరిగింది తల్లి. ఇది స్త్రీ పురుషులనే భేదం లేదు, సర్వులు అర్హులే, దీన్ని ఎటువంటి యోచించవాకని. ఓన్లీ స్త్రీలకు సంబంధించినటువంటి ఏదైనా రుగ్మత కలిగినప్పుడు కానీ ఏదైనా అసూచకం అనేదంటే ఎవరైనా దాయాదులు చనిపోయిన అటువంటి సమయంలో మాత్రమే దీన్ని ఆపడం జరగాలి. వీటి రోజుల్లో దీన్ని ప్రత్యేకంగా కూడాను ఆపవలసిన అవసరం ఎటువంటి లేదు. చక్కగా ఉదయం లేచి స్నానం చేసి సూర్య భగవాను ముందు నించొని నేను ఏమి ఇందాక చెప్పిన పరిహారం చెప్పానో ఆ పరిహారాన్ని కనుక వాళ్ళు సంపూర్ణంగా కనుక పాటిస్తే అటు గృహపరంగా వాళ్ళకి సర్వకార్యం సిద్ధిద్దానికి ఉపయోగపడతాయి తల్లి. గురుగారు, మీ బిరుదుకు తగ్గట్టే వినూత్న శిరోమణి బిరుదుకు తగ్గట్టే ఎప్పటికప్పుడు వినూత్నమైన విషయాలు అందిస్తూ ఉంటారు, వినూత్నమైన యజ్ఞ యాగాదులు కూడా నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈసారి ఎలాంటి యజ్ఞ యాగాదులు నిర్వహించబోతున్నారు, దాని గురించి కూడా మన భక్తుల కోసం వివరించగలరా అండి? మనం అన్నట్టుగా నేను వినూత్నమైన కార్యక్రమాల గురించే చెప్తుంటాను. ఎప్పుడు చూసినా కూడా చూడండి, మన సుమన్ టీవీ వారి యొక్క విధానంలోకి వచ్చిన తర్వాత నేను ప్రప్రథంగా నేను చేసింది వామ మహాయాగం. ఇది కరోనా నుంచి కరోనాగా చెప్తున్నా తల్లి. అంటే కరోనా ఎప్పుడైతే మనకు ప్రారంభమైపోయిన తర్వాత జూన్ నెల నుంచి ప్రారంభం, ఇంకా సంవత్సరం కాలేదు, ఆ సంవత్సరం లోపల చేస్తున్న ప్రధానమైంది ఏమిటి అనగా ప్రధానంగా వామ మహాయాగం చేశాను తల్లి. తర్వాత నీలకర పరిహార అర్థభోమం చేశాను. ఆ తర్వాత వచ్చి లక్ష్మీనారాయణ పంచావతి రుద్ర శనేశ్వర ప్రణవ మహాయాగం అని చేశాను. ఆ తర్వాత వచ్చేసి త్రియష్ఠిత మహాయాగం చేశాను. ఆ తర్వాత అష్ట సంపూర్ణ అష్టాదల పద్మబింబ సర్వ సర్వూపగంధర్వ ప్రణిత అశుతోష అఖిల మహిమాన్విత సత్యబోధ తీర్థానంద విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అని చేశాను. ఆ తర్వాత శత సహస్ర అఘోర పాశుపత రుద్ర శనేశ్వర ప్రణవ మహాయాగం అని చేశాను. అయిపోయిన తర్వాత ఇప్పుడు మన భక్తులందరికీ కూడా శుభదాయకంగా యోగదాయకంగా ఆనందాయకంగా ఉండాలి. ఇప్పటి వరకు ఎవరు ఎక్కడ విననటువంటిది చూడనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అద్భుతమైనటువంటి మహాయాగమే. దీని పేరు శత సహస్ర సంపూర్ణంగా చేసిన యాగం తర్వాత వస్తున్నది. అక్కడ శత సహస్ర అఘోర రుద్ర పాశుపత శనేశ్వర ప్రణ మహాయాగం చేశారు. ఇప్పుడు వచ్చేది మహాధన్వంతరి అష్ట భైరవ రుద్ర సహిత హనుమత్ ప్రణవ మహాయాగం అంటారు తల్లి. దీని పేరు మహాధన్వంతరి అష్ట భైరవ రుద్ర సహిత హనుమత్ ప్రణవ మహాయాగం. ఈ యాగం ఒక ప్రధానమైన లక్ష్యం, నా ఉద్దేశం దేశాన్ని మొత్తాన్ని మనం ఉద్ధరించలేము, దేశంలోనే కాదు రాష్ట్రములను కూడా ఉద్ధరించలేము. కాబట్టి ఎవరికి వారు ఇప్పుడు మన కరోనా ప్రభావితం మీద ఎలా ఎవరికి వారు సమృద్ధి, ఈ మాట నేను ఎప్పటి నుంచో చెప్తూ వచ్చాను. సరే ఈనాటికి నా మాట అందులోని ఆంతర్యం మా భక్తులు గుర్తిస్తారని నేను విశ్వసిస్తున్నా. ఆలో భాగంగా ఒక్కొక్కరికి వారికి వారికి అంటే ఒకే దేశాన్ని ఏదో నేను చేసిన యాగం వల్ల ఫలితం వస్తుంది అంటాం లేదు. ఇటువంటి యాగం ఇప్పటివరకు జరగలేదండి. దీని పేరే మహాధన్వంతరి అంటారు, బాగా గుర్తుపెట్టుకోండి. మృత్యువు అపమృత్యువు మహామృత్యువు మూడు రకాలు ఉన్నాయి దీంట్లో. మృత్యువు అపమృత్యువు మహామృత్యువు అంటే ఇది మృత్యు అంటే ఉన్నట్టుండి మన ఇంటి ముందు ఉండి ఇప్పటిదాకా మాట్లాడతామా మా బిడ్డ ఉన్నట్టుండి పోయి ఇబ్బంది పడ్డాడమ్మా అయ్యో యాక్సిడెంట్ అయిందమ్మా అని మనం బాధపడుతుంటాం. అలా మృత్యువు మహా అపమృత్యువు, అపమృత్యువు అంటే ఏంటి, తెలియకుండానే మనం చేసే పనుల్లో కొన్ని ఇబ్బందుల వల్ల శరీరంలో వచ్చేటువంటి జాడ్యములవి. మహామృత్యువు అంటే ఏంది, మృత్యువు అపమృత్యువు మహామృత్యువు అన్నారు. మహామృత్యువు అంటే ఇప్పుడు వస్తున్న యావత్ జగత్తుని కబళించేటువంటి తెలియనటువంటి ఎన్నో రకాల ఇవి కరోనా ఇప్పుడన్నా మసూచి కొన్నాళ్ళ నుంచి ప్లేగు వ్యాధి కొన్నాళ్ళు వచ్చింది. అలా వచ్చి మనుషుల్ని కబళించ పడేటువంటి విషయాల్లో మన దేశాన్నో రాష్ట్రాల్లో ఆపలేము కనుక ఇక్కడ నేను యాగం చేయగానే అవన్నీ అవుతాయని అనుకోకుండా వ్యక్తికి ఉపయోగపడేట్టుగా
ఒక వ్యక్తే శక్తిగా మారి, ఒక ప్రపంచంగా మారి ఈ దేశ వ్యవస్థనే అద్భుతం తీర్చిదిద్దగలిగే శక్తి సామర్థ్యం నా యొక్క సర్వ భక్తులైన స్త్రీ పురుషులకు ఉంటుందనేటువంటి వ్యాపకంతో మీ డాక్టర్ జంజాల శాస్త్రి ఈ ఒక అద్భుతమైన మహోన్నతమైనటువంటి మహాధన్వంతరి అష్టభైరవ రుద్ర సహిత హనుమత్ ప్రణమ యాగాన్ని మేము దిగొచ్చాడు. ఈ యాగ విశేషాలు సంపూర్ణం తెలుసుకునేదానికి పీడిఎఫ్ తయారు చేశాం. దాని మీద ఎవరైతే అభిమానంతో నా మీద ఆత్మవిశ్వాసంతో ఆ యాగంలో మీరు పాల్గొంచుకోవాలని వాళ్ళని అడిగితే అన్ని విషయాలు కూడా మీకు తెలియజేయడానికి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటుగా కూడాను ఈ యొక్క చేసేటువంటిది ఎప్పుడైతే డేట్ వారీగా కూడా 27/5/2021 నుంచి సంపూర్ణంగా కూడా 4/6/2021 హనుమత్ జయంతి వరకు జరుగుతున్నాన. హనుమత్ జయంతి అంటే మీ అంత తెలియదు కాదు. ఆ రోజున స్వామివారికి సహస్ర ఘట ఉదకాభిషేకం జరుగుతుంది. అంటే 1000 కుండలతోటి స్వామివారికి ఆ యొక్క నీటితోటి అభిషేకం జరుగుతుంది, మన్యసూక్తంతో. ఆ రకంగా కూడా ఆ యొక్క అభిషేకం అనంతరం సింధూర తైలార్చన, సింధూర తైలాభిషేకం, సింధూర తైల స్థాపన అనేటువంటి 3 రకాల కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఆ స్వామివారు మీరు డైరెక్ట్గా లైవ్ ద్వారా మీ ఇంట్లో మీరు కూర్చొని మీ చూసే విధంగా మీకు 8 రకాల మంత్రాలు కూడా పంపిస్తాను నేను. అటువంటి అద్భుతమైనటువంటి చేసి మీకు సంపూర్ణ విషయాలు తెలియజేస్తున్నా కనుక నా భక్తులు వీటన్నిటినీ కూడాను వీక్షింపజేద్దానికి మీకు ఆ స్వామివారికి స్థాపన చేసి నకసిక పర్యంతం చేసిన ఆంజనేయ స్వామివారి యొక్క తైలాన్ని, ఆ స్వామివారికి చేసినటువంటి సింధూరాన్ని, ఈ అష్టభైరవ యంత్రాన్ని కూడా మా భక్తులకి పంపించడానికి ఏర్పాటు చేస్తున్నాను అని తెలియజేస్తున్నాను తల్లి. గురుగారు ఈ మహాయజ్ఞం గురించి, మహాయాగం గురించి వివరించారు. అదేవిధంగా ఈ ప్లవనామ సంవత్సరంలో ఖచ్చితంగా మళ్ళీ చాలా ఇబ్బందులు పడతారు ద్వాదశ రాసుల వారని కూడా మన సుమన్ టీవీ వీడియోస్ ద్వారా మీరు వివరించారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ పరిస్థితులే మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్లవనామ సంవత్సరానికి శనీశ్వరుడు అధిపతి అని మీరు ఇంతకుముందు మన వీడియోల్లోనే వివరించడం జరిగింది. మరి ఇలాంటి ఈ మహమ్మారి మళ్ళీ ఇప్పుడు విజృంభిస్తుంది కదా, ఈ పరిస్థితుల్లో కనుక మరి ఈ యజ్ఞ యాగాదుల్లో పాల్గొన్న భక్తులకి వ్యక్తిగతంగా ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయంటారా గురుగారు? మా నువ్వు చెప్పినట్టుగా కూడాను కరోనా అనే కాదు, సర్వవ్యాధి నివారణార్థం చేసేది ధన్వంతరి మహాయాగం. సర్వ గృహ వాస్తు దోషములు, నరదిష్టి, నరఘోష, వీధి పోటు లాగా గృహంలో ఎన్నో రకాలు ఉంటాయి. వీటన్నిటికన్నా ముందు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అష్టభైరవుడు అంటే తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, ఆ తర్వాత చక్కగా మనకు ఉన్నటువంటి పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం. ఈ 8 దిక్కులు మనిషిలో కూడా 8 భాగాలు ఉంటాయి. దానికి ఒక తర్వాత వివరంగా మీకు వీడియో ద్వారా చేస్తా. అలా చేసేదానికి ప్రధానంగా కూడా ఈ యాగ ఫలం అంటే ఎవరైతే వారి యొక్క గోత్ర నామ నక్షత్రములతోటి మీరు మీ ఇంట్లో కూర్చొని నేను పంపించిన మంత్రములు చదువుతూ అక్కడ నా యొక్క బ్రహ్మత్వంలో ప్రకాశం జిల్లా జరుగుమల మండల సింగోలు దివ్యక్షేత్రములను జరుగుతున్నటువంటి ఈ మహాధన్వంతరి అష్ట భైరవ రుద్ర సహిత హనుమత్ ప్రణవ మహాయాగములో మీ గోత్రనామాలు పంపిస్తారు. వాళ్ళందరికీ కూడాను వారు చూసే విధంగా లైవ్ ద్వారా చూసి చేస్తున్నప్పుడు వారు కొంతవరకు వారి యొక్క ఆరోగ్య స్థితి పరిస్థితులు, ఒక కరోనా అనుకుంటారా, మిగతా వ్యాధుల నుంచి కొంత రక్షణ. అయితే మీరు పొరపాటుగా కూడాను అనుకోకుండా షుగరు, బీపీలు కూడా తగ్గుతాయి గురువు అని భావించవాకండమ్మా. మన శరీరంలో కనపడే కాదు, కానరాకుండా అనస్పెక్టెడ్గా మన మీద ఏవైతే ప్రభావితం అవుతాయి వాటన్నిటికి కూడా సమాధానంగా ఈ మహాధన్వంతరి అష్ట భైరవ రుద్ర సహిత హనుమత్ ప్రణ మహాయాగం. ఇక మీకు దీన్ని చెప్పేది ఏముంటుందండి, ధన్వంతరి అంటే ఎవరో హరి, వైద్యో నారాయణో హరి అంటారు, గుర్తుపెట్టుకోమ్మ. అలాగే కూడా చక్కగా రెండోది ఏముంటుందమ్మా, అష్టభైరవులు రుద్రుడు పరమేశ్వరు యొక్క అనుసంధానంతో జరుగుతుంది, హనుమంతుడు కూడా రుద్ర సంభూతమే. ఇన్ని కలిపి చేస్తున్న ఈ మహాయాగంలో పాల్గొనే వారికి ఎంతైనా కొంత ఆ యొక్క ప్రభావితం చేస్తున్నా. అయితే కృష్ణో నాస్తి దుర్భిక్షం, అందుకని ఎప్పుడు కూడా కొంత మీరు చేయాలి, మీకు మంత్రాలు పంపించడం జరుగుతుంది. ఆ మంత్రాలు మీరు పాటిస్తూ ఈ యొక్క కార్యాలు మీరు కనుక చూడగలిగితే ఇందాక నేను చెప్పిన పరిహారాన్ని ఇట్లా పక్షం పక్షం చెప్పేదాన్ని కనుక చూసుకుంటూ వెళ్తూ ఉంటే సర్వులకు కూడాను ఎవరైతే వ్యక్తిగతంగా చేస్తే వారికి సుఖంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది నేను వ్యక్తిగతంగానే చెబుతున్నా. దేశాన్ని మనం రక్షించకపోయినా మీరు రక్షించగలరు. వ్యక్తి వ్యక్తే ఒక శక్తిగా మారుతాడు, ఆ వ్యక్తులుగా మారుతారు. వ్యక్తులే ఒక సౌభాగ్యమైనటువంటి దేశ సౌభాగ్యానికి మీరు మూల పురుషులు అవుతారని మనస్ఫూర్తిగా నా తల్లిదండ్రులు తెలియజేస్తూ ఆస్వాదిస్తున్నా. శుభం. చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదములు. నమస్కారం. నమస్కారం. చూశారు కదండి, విన్నారు కదండి,
గురువుగారు నిర్వహించేటటువంటి ఈ మహాయాగంలో పాల్గొన్న ప్రతి భక్తులకి కూడా అష్టభైరవ మహాయంత్రాన్ని, ఏ యంత్రమైతే వ్యాపార అభివృద్ధికి, ఆర్థిక సమస్యలు తీరటానికి, నరదృష్టి తొలగించుటకు ఉపయోగిస్తారో అటువంటి మహాయంత్రాన్ని ప్రత్యేకించి ప్రత్యేకమైన శ్రద్ధతో మీ గోత్రనామాల్ని చెప్పి గురువు గారి చేత స్వయంగా రూపొందించినటువంటి ఈ యంత్రాన్ని ప్రసాదాలతో పాటు ఆంజనేయ స్వామి సింధూరంతో పాటు ఈ యంత్రాన్ని కూడా మీకు పోస్టల్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ అందించడం జరుగుతుంది. గురువుగారు ఎన్నో యజ్ఞ యాగాదులు నిర్వహిస్తున్నారు. గురువుగారు నిర్వహించేటటువంటి యజ్ఞ యాగాదులలో పాల్గొనాలి అనుకునే భక్తులు ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయినట్టయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తారు. అదేవిధంగా జాతకం అనేది ఎవరికి వారు ఇండివిజువల్గా తెలుసుకోవాల్సిన అంశం. మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, మీ ఇంటి గృహవాస్తుకు సంబంధించి కానీ, లేదా మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే గురువుగారిని కలవాలి అనుకుంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. గురువుగారి అపాయింట్మెంట్ కావాలనుకునే ప్రతి భక్తులు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయినట్టయితే దానికి సంబంధించి పూర్తి వివరాలు అందిస్తారు. నమస్కారం.